ప్రస్తుతం అందరికీ ఉండే సందేహం, అసలు లాక్డౌన్ ఎత్తేస్తారా లేదా పొడిగిస్తారా? అసలు ఈ లాక్డౌన్ ఎత్తివేయటం వల్ల ఉపయోగాలేంటి లేదా నష్టాలేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియాలో ఉన్న 1.3 బిలియన్ పౌరులు, అంటే ప్రపంచ జనాభాలో 1/5 వంతు జనాభా ఆల్రెడీ 21 రోజుల లాక్డౌన్లో ఉన్నారు. ఈ లాక్డౌన్ అనేది 14 April వరకు కొనసాగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ముందుగా ఈ లాక్డౌన్ విధించేటప్పుడు ఎదురయ్యే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, మన దేశంలో వైద్య సదుపాయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. కొన్ని కోట్ల మందికి ఒకేసారి వైద్యం అందించే స్తోమత మన దేశానికి లేదు. ప్రైవేటు రంగ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. దేశంలో ఎక్కువ మందికి కరోనా వైరస్ మీద అవగాహన లేదు. దీని వలన వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. 1.3 బిలియన్ జనాభా కలిగిన దేశంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం చాలా కష్టం. ఈ పైన చెప్పిన ఛాలెంజెస్ ఫేస్ చేయటం అంటే లాక్డౌన్ ఒకటే సొల్యూషన్ అని మన ప్రధానమంత్రి గారు అభిప్రాయపడ్డారు. ఈ లాక్డౌనే కనుక మన భారతదేశంలో విధించకపోయి ఉంటే మన దేశం మరో ఇటలీ లేదా అమెరికాలా తయారయ్యేది. ఈ విపత్కర పరిస్థితులలో లాక్డౌన్ ఎత్తేస్తే ఈ కింది లాభాలు కలగవచ్చు. ఇండియా యొక్క GDP, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, రోజువారీగా చూస్తే $8 బిలియన్ ఉంటుంది. అంటే ఈ 21 రోజుల లాక్డౌన్ ఇంచుమించుగా $168 బిలియన్ నష్టాన్ని మిగులుస్తుంది. ఇది 30 రోజులకి $250 బిలియన్ విలువ. ఇలాంటి పరిస్థితులలో లాక్డౌన్ ముంచితే దేశ ఆర్థిక వ్యవస్థ పాతాల స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి లాక్డౌన్ ఎత్తేస్తే ఎంతో కొంత ఆర్థిక స్థితిని చక్కబెట్టుకోవచ్చని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు. కానీ కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ని పొడిగించి ఆర్థిక పురోగతిని సాధించే మార్గాల కోసం వెతుకుతున్నాయి. కానీ చిన్న పెద్ద పరిశ్రమలు ఆల్రెడీ ఈ లాక్డౌన్ వల్ల నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ సమయంలో ఈ లాక్డౌన్నే కనుక ఎత్తివేస్తే అనేక ఉద్యోగాలు కలిగి వాళ్ళ ఉత్పత్తికి లాభం చేకూరుతుంది. రోజు కూలి పని చేసి కష్టపడి డబ్బు సంపాదించే వాడికి ఉపశమనం లభిస్తుంది. లాక్డౌనే కనుక ఎత్తివేస్తే మన రవాణా వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుంది. ఇళ్లలోనే ఉండి ఏమీ చేయలేకపోతున్నామనే బాధ నుండి జనాలకి కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా 1-2 కారణాల వల్ల కేంద్రం ఈ లాక్డౌన్ను ఎత్తివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఉపయోగాలున్నప్పటికీ ఈ లాక్డౌన్ ఎత్తివేయటం వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ లాక్డౌన్నే ఎత్తివేస్తే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపై గుంపులు గుంపులుగా తిరిగితే మాత్రం ఇండియా Stage 3లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమలు మరియు కంపెనీలు తెరుస్తారు కాబట్టి ఎంప్లాయీస్ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా పడితే అలా ఉంటే మాత్రం కరోనా వ్యాప్తి ఎక్కువగా చెందే అవకాశం ఉంటుంది. ఒకవేళ కేంద్రం మళ్ళీ అంతర్జాతీయ విమానాలకి అనుమతినిస్తే పక్క దేశంలో కరోనా బారిన పడిన ప్రజలు మన దేశంలో చేరి కరోనాని నలువైపులా వ్యాప్తి చెందిస్తారు. విమానాలు, ట్రైన్లు, బస్సులు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయాణిస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కేంద్రం అటు ప్రజల శ్రేయస్సు కోరి అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూడటానికి ఆలోచిస్తుంది. ఇలా చేయడానికి షరతులతో కూడిన లాక్డౌనే ఉత్తమ మార్గమని సగటు భారతీయుడు ఆలోచిస్తున్నాడు. చివరగా మేము చెప్పొచ్చేదేంటంటే, కష్టాల భూమిలో కోరుకుపోయిన మన దేశాన్ని అభివృద్ధి మరియు ఆర్థిక దిశగా తీసుకువచ్చే బాధ్యత ప్రతి భారతీయుడిగా మన అందరి మీద ఉంది.
దానికి మనం చేయవలసిన పని వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ప్రభుత్వం అందించే విధి విధానాలు పాటించడమే. ప్రస్తుత పరిస్థితులలో దేశ సేవ చేసే సైనికుడి కన్నా దేశం లోపల పోరాటం చేసే మానవుడు మిన్న. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు చేతులను శుభ్రంగా కడుక్కుని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.